అక్కడికి వస్తే యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల, దేవునికి స్తోత్రంగా ఉన్నాక, వారు ఏం చేశారంట? ప్రవచించారు. యెహోవా దేవుడు ఏం చేశాడండి? యెహోవా దేవుడు ఏం చేశాడు? డైరెక్ట్గా అయ్యా మోషే గారు వచ్చేసి, అయ్యా నేను 70 మందిని తీసుకొని వచ్చాను, నేను 70 మందిని తీసుకొని వచ్చాను అని యెహోవా దేవునితో మనవి చేయగానే యెహోవా దేవుడు మేఘంలో నుంచి దిగి వచ్చి ఏం చేశాడంట? ఆ 70 మందిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రంగా లోనుగాక. ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నార్మల్గా చాలామంది ఉంటారండి ఈ రోజుల్లో, నేను ఏమంటారు, ఒకవేళ కనుక గొప్పవారు అవుతా ఉంటే ఓర్చలేని మనస్తత్వం కలిగినటువంటి వారు కూడా ఉంటారు. అవునా? ఈ 70 మందిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మోషే గారిని ఎవరో, ఏమయ్యా నేను మణికిరాణా దీనికి అని ఎవరో ఒకరు అడిగి ఉండొచ్చు, కానీ అడిగినట్టుగా లేదు. దేవునికి స్తోత్రంగా లేనుగాక. వారు ఏం చేశారు? దేవుని ఎంపికకు వారు గౌరవాన్ని ఇచ్చారు. ఈరోజు చాలా పరిస్థితుల్లో ఏమవుతుందంటే, నేను గొప్పవాడిగా ఉండాలి, అవతలని తగ్గించైనా సరే, నేను అధికంగా ఉండాలి, ఇంకొకరిని తగ్గించైనా సరే అనేటువంటి ఆలోచన కలిగిన మనుషులు చాలామంది ఉన్నారు. జాగ్రత్త ప్రేమైనటువంటి వారులారా, దేవుడు హెచ్చించాలి అని ఆశపడినటువంటి మనిషిని నీవు తగ్గించాలి అని ఆలోచిస్తే తనకు ఎటువంటి నష్టం లేదు, కానీ ఆ నష్టం ఎవరి మీదకి వస్తుంది? మన మీదకి వస్తుంది. జాగ్రత్త, ఎవరైతే కుయుక్తి వేస్తున్నారో వారికే ఆ హాని కలుగుతుంది. అయితే ఒకటి గమనించండి, మన జీవితంలో ఒకవేళ మీ మీద కనుక ఎవరైనా, మీరు ఎదిగేటప్పుడు మీకు ఎవరైనా కనుక అడ్డం పడతా ఉంటే, మీకు ఎవరైనా సరే మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఏమైనా చిన్న పెద్ద ఆలోచనలు చేస్తూ ఉంటే భయపడకు. ఎందుకు భయపడకూడదు అంటే, దేవుడు నిన్ను ఎదిగించేవాడు. దేవుడు తానే నిన్ను ఎదిగించేవాడైతే మనుషులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, నిన్ను ఎట్టి పరిస్థితిలో వెనక్కు లాగలేరు. దేవునికి స్తోత్రంగా లేనుగాక. నీవు ఎదిగేటువంటి సమయం ఆసన్నమైనది అని దేవుడు చెప్తే ఈరోజు నీవు ఎదిగి తీరతావు. హల్లెలూయా. అయితే ఒకటి మనలను వెనక్కి లాగలదు, ఏందో తెలుసా? మన అవిశ్వాసం మనలను వెనక్కి లాగుతుంది. నీకు ఒకవేళ ఈరోజు అవిశ్వాసం ఉంటే అవిశ్వాసం నిన్ను వెనక్కి లాగుతుంది. దయచేసి మన జీవితాల్లో అవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? రానివ్వకుండా ఆపాలి. ఆమేన్.